విజయచాముండేశ్వర్ గారు, అమ్మ అన్ని రకాల పాత్రలు నటించారు కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 200 పైగా సినిమాలు చూసేసి ఉంటారు కదా, చూడలేదా? నేను అసలు అమ్మ సినిమాలు చూసేదాన్ని కాదు, ఎందుకంటే హాలిడేస్ టైంలో నన్ను షూటింగ్కి తీసుకెళ్లేది. ఆ సెట్లో చూసి ఎంతసేపు గ్లిజరిన్ వేసుకును లేకపోతే ఏడవను, పెద్ద పెద్ద డైలాగులు చెప్పను, ఇవి ఎక్కువ చూశాను నేను. చూసి నేను చూడలేక బయటకు వచ్చేసేదాన్ని. అప్పుడు అమ్మ వచ్చి పక్క సెట్లో ఏదైనా జాలీగా ఏదైనా డాన్సులు గీన్సులుంటే అక్కడ పోయి చూడమని చెప్పి పంపించేసేది, లేకపోతే నేను విజయ స్టూడియోస్లో ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అమ్మ సినిమా అంటే ఏడుపు అనేది పడిపోయింది నాకు తల్లో, నేను చూడను. ఒక్కసారి మాత్రం అమ్మ ఫోర్స్ చేసి నన్ను ఒక మూవీకి తీసుకెళ్ళి తెగ ఏడ్చి నేను బయటకు వచ్చేసేటప్పటికి ఇంకా నేను అడగనిలే అని చెప్పి వదిలేసింది అమ్మ కూడా. సో గంగాకి లహరే అని చెప్పి ఒక హిందీ మూవీ చేస్తే అందులో నన్ను మా అక్క నారాయణిని తీసుకుని పోయి షూటింగ్కి బాంబేకి తీసుకెళ్ళారు. మేము ఆడుతూ ఆడుతూ అక్కడ ఉన్నాము, షూటింగ్కి తీసుకెళ్ళింది. ఏదో ఒక సీన్లో అమ్మ బ్రిడ్జ్ మీద అలా నడిచెళ్తుంటే అలా చూస్తుంటే గబుకుని దూకేసింది నీళ్ళలో, సూసైడ్ సీన్ ఏదో. ఓ మన ఏడ్చి ఇంకా గందరగోళం, జ్వరం వచ్చినంత పని అయింది నాకు. అమ్మ స్విమ్ చేసుకుని వచ్చేసింది బయటికి, అది వేరే సంగతి, షీఈస్ అ గుడ్ స్విమ్మర్. కానీ అటువంటివన్నీ చూసినప్పుడు నాకు అప్సెట్ అయ్యేది. సో నేను చూడనంటే చూడనంటే ఆఖరికి నిదానంగా నేను చూడగలిగిన మూవీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇటువంటి సినిమాలు కొంచెం జాలీగా ఉండే. నవరాత్రి అందులో రకరకాలుగా ఉంటుంది, మరి ఆ పిచ్చి హాస్పిటల్ పాట, అవన్నీ చూసి చాలా జాలీగా ఉండే మాత్రం చూసేదాన్ని. ఇప్పుడు మా ఆయన పెద్ద ఫ్యాన్ అండి అమ్మకి, అందుకని ఆయన అమ్మ సినిమాలు చూడకుండా ఉండలేరు, రోజు ఏదో ఒకటి వేసి చూస్తూనే ఉంటారు. ఏదైనా ఒక మంచి సీన్ తీసుకొచ్చిన వచ్చినప్పుడు మాత్రం నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి చూడు, ఆ ఎక్స్ప్రెషన్ చూడు, ఇది చూడు, ఆ కదలిక చూడు, ఆ కళ్ళు చూడు, ఈ ఎక్స్ప్రెషన్లో ఈ యాంగిల్లో అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన. అప్పుడు నేను కొంచెం కొంచెంగా, లేదు ఇంత పొగుడుతున్నారు అందరు అమ్మని నేను చూడాలని, కొంచెం ధైర్యం తెచ్చుకుని కొద్ది కొద్దిగా చూడటం మొదలు పెట్టాను అనమాట. అదర్వైజ్ అమ్మ సినిమాలు చాలా వరకు నేను కంప్లీట్గా అంటే ఫుల్గా ఫుల్ అండ్ ఫుల్గా కూర్చొని చూడటం అనేది కొంచెం తక్కువ. ఇప్పుడు సంజయ్ ని బుక్ చేయమన్నా, నేనేంటంటే ఇంతమంది మెచ్చుకుంటున్నారు కదా అమ్మని, ఒక ఫిల్మోగ్రఫీ లాగా ఉండాలి, రాబోయే తరాలకి తెలియాలి, అసలు మా తరాలకి కూడా తెలియాలి కదా, అంటే మా జనరేషన్కి తెలియాలి, మా పిల్లలకి, పిల్లల పిల్లలకి అంతా తెలియాలి, మన ఎక్కడి నుంచి వచ్చాము మనం అనేది తెలియాలని చెప్పి నేను ఒక ఫిల్మోగ్రఫీ చేయమని చెప్పాను. ఫిల్మోగ్రఫీ అంటే యూజువల్గా మూవీ, అది ఎప్పుడు రిలీజ్ అయింది, డైరెక్టర్ ఎవరు, ఆడిందా లేదా, ఆ డీటెయిల్స్ ఉంటాయి దానిలో, అలా ఉంటుంది. కానీ నాకేం కావాలంటే నాకు మెయిన్గా నాకు విజువల్గా అపీలింగ్గా ఉండాలి. నీ దగ్గర మా అమ్మ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ అమ్మ తెలుగులో చేసిన సినిమాలన్నిటికీ ఒక పక్క ఫోటో ఉండాలి, ఒక పక్క నువ్వు ఆ మూవీ గురించి ఆ డీటెయిల్స్ రాయాలి అని అన్నాను. మీరు తెలుగును ఎందుకు ఎంచుకున్నారు అని ఒక ప్రశ్న, ఎందుకంటే అమ్మగారు తమిళంలో కూడా నటించారు అండ్ తమిళ ఇండస్ట్రీలో నాన్నగారు లెజెండ్, సో వై డిడ్ యు చూస్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్ అని? ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అండి, నాకు తెలుగు అంటే తెలుగు ప్రేక్షకులు చూసేటప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొక టామిల్, ఒక హిందీ మధ్యలో రావటం నాకు అంత ఇదిగా లేదు. సో ఫోకస్డ్గా తెలుగు కావాలి. అండ్ మీరు ఎంత చెప్పినా తెలుగు వాళ్ళకి అమ్మ మీద ఉన్నంత ఆప్యాయత మిగతా వాళ్ళకి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. మీరు చేసినది స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇలా ఫంక్షన్స్ చేయటం కానీ, ఇలా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ కానీ చెన్నైలో కానీ తమిళనాడులో కానీ అంత ఎక్కువగా చేయలేదు. ఆఫ్కోర్స్ దే డిడ్ రెస్పెక్ట్ హర్, కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు రాలేదు. అందుకని నాకు ముందు తెలుగు ప్రేక్షకులకి ఇలా ఏదైనా ఒకటి చేయాలనిపించింది. అప్పుడు సంజయ్ కేమ్ అవుట్ విత్ సమ్ ఐడియాస్ అనమాట. సో మేము కూర్చుని చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాము. ఇలా చేసేటప్పుడు ఆ మూవీ గురించి ఉట్టి డైరీలాగా చేయకుండా మూవీ గురించి ఏదైనా రాయాలంటే అఫ్కోర్స్ అమ్మ క్యారెక్టర్ని రాయమని చెప్పాను. దానిలో డీటెయిల్స్ పెట్టి అమ్మ క్యారెక్టర్ రావాలి, అందులో అమ్మ క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ అది ఉండాలని చెప్పాను. కుంభకోణం నుంచి ఒక అతను టామిల్లో ఒక బుక్ రాశారండి, 50 ఫిల్మ్స్ అమ్మది సెలెక్ట్ చేసి ఒక బుక్ రాశారు. ఆయన చాలా బాగా రాశారు, అయితే పేజీలు పేజీలు అనమాట, అది చాలా మంది చదవరు, అలా చదవలేరు, పిక్చర్స్ లేవు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు పోస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ చిన్నదిగా వేసి పేరు వేసి అయితే చాలా బాగా రాశారు తమిళ్లో. అది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది తెలుగులో
అమ్మ సైడ్ నుంచి ఫోకస్ చేస్తూ రాస్తే బాగుంటుందని. అప్పుడు ఆ సంజయ్ అన్నాడు, నేను స్టోరీని కూడా తిప్పుతాను అమ్మ సైడ్ నుంచి తిప్పి రాస్తానంటే ఎక్కువ అయిపోతుంది కదా సంజయ్ చదవరా అన్నాను. లేదండి నేను అది బ్రీఫ్గానే చేస్తాను అని చెప్పి ఒక్కొక్క ఫిలిం చేసిన వెంటనే మాకు కాపీ పంపించేవారు. నేను అంత ఎక్కువగా తెలుగు చదవలేను, నేను చదవాలంటే ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అది. అందుకని మా ఆయనతో చదివించేదాన్ని. అమ్మ నాకు ట్యూషన్ మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించింది, బట్ స్టిల్ పెద్ద పెద్దగా ఎక్కువగా చదవలేను. సో మా ఆయన పక్కన కూర్చుని ఒక 4-5 పంపించేవారు ఒక్కసారిగా. ఆ 4-5 ఒక్కసారిగా ఆయన చదివి నాకు వినిపిస్తుంటే నాకు అమ్మ ఎంత గొప్పదనేది సంజయ్ ద్వారా నాకు తెలుస్తుంది. అబ్బా, సో అంటే నేను చాలా కోణాలు ఆ మూవీస్లో చూస్తే కూడా సంజయ్ చూపించిన పాయింట్స్ అన్నీ నేను చాలా గమనించలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క ఫిలిం సంజయ్ రాసిన దాన్ని బట్టి, ఒక ఫిలిం తీసుకుంటే సంజయ్ రాసింది కానీ చదివేసి తర్వాత కానీ ఆ ఫిలిం చూస్తే మనం ఆ ఫిలింని చూసే యాంగిల్ మారిపోతుంది. అది కరెక్ట్, అలా ఉంది. సో ఏదో 50 అనేది నంబర్ కానీ తను దానిలో ఉండే బెస్ట్ 47 అనుకున్నారు. అవును, సో 47 ఎన్నుకుని ఏమో నేను ఇలా చేస్తాను, మిగతా అన్ని కొంచెం నేను మెన్షన్ చేసి వదిలేస్తాను, బట్ 47 అది ఇంపార్టెంట్ వన్స్ అన్నారు. అలాగే చేయి సంజయ్ అని చెప్పాను. ఇది రారోయి మా ఇంటికండి, రారోయి మా ఇంటికి, మా ఓ మాటున్నది మంచి మాటున్నది. అయ్యో థ్యాంక్స్ అండి. ఈ పాటలన్నీ సంజయ్ గారు నా చేత పాడిచ్చారు. ఒక ఒక సందర్భం సావిత్రి గారి జయంతి అండి, జయంతి సందర్భంగా మీ మిమిక్రీ కూడా చూడాలి. అయ్యో తప్పకుండా, అయ్యో అంత అంత. ఇప్పుడు ఇప్పుడు మన మహానటి గారి గురించి మాట్లాడుతుంటే అసలు ఇంకా మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది నా పరిస్థితి. ఎంత అందం అండి, ఎంత చక్కటి. ఎప్పుడు అనిపిస్తుంది సంజయ్, మీరు ఇప్పుడు సావిత్రి గారు ఒక లెజెండ్, జమిని గణేశన్ గారు ఒక లెజెండ్, సో వీరిద్దరి నటనా శైలి అన్నీ చూసుంటారు మీరు, మీరు ఒక ఫిలిం హిస్టారియన్గా, సావిత్రి గారి విలక్షణత ఏమిటి? అంటే నాకు కనిపించింది ఏంటంటేనండి, చాలా అంటే 10 పేజీలతో 10 పేజీల డైలాగ్ని ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పగలరు. ఇప్పుడు శృంగారం అంటే ఇప్పుడు బొల్లంతా ఏ యాక్షన్ మూమెంట్ చేయక్కర్లా, ఆవిడ కళ్ళతో చిన్న ఆ శృంగారపు భావం చెప్పేయగలరు. ఒక పెదవి విరుపుతో ఒక ఒక చిన్న చిన్న మైన్యూట్ నవ్వు, అంటే ఆవిడ కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ముక్కుతో కూడా నవ్వగలరు, పెదంతో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పగలరు, కనుచూపుతో చెప్పగలరు. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక పక్కన, సావిత్రి గారిని కరెక్ట్గా మీరు చూస్తే ఆవిడ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఇలాంటి చెల్లెలు నాకు ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ చెల్లెల్లాగా కనబడతారు, ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ భార్యలాగా కనబడతారు, ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ అమ్మలాగా కనబడతారు, ఇలాంటి వదిలి ఉంటే బాగుండు అనుకుంటే అలా కనబడతారు. అంటే మీరు ఏ యాంగిల్లో తీసుకున్నా కనెక్ట్ కాగలరు. అట్లా మీరు ఏ హీరోయిన్ అనుకోలేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు చూడండి. ఎవరు ఇప్పుడు శ్రీదేవిని ఇలాంటి అమ్మ ఉంటే బాగుండాలని అనుకుంటావా? అట్లా ఎవరిని అనుకోలేము మీరు. సంపూర్ణమైన అన్ని కోణాలు సావిత్రి గారిలోనే ఉంటాయండి, కనెక్ట్ అయిపోవచ్చు. అది ఆవిడ గొప్పతనం. తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత కూడా అండి, అంటే ఇప్పుడు ఆవిడ 1950s 1960s హీరోయిన్, అప్పటి జనరేషన్ ఎంత అభిమానించారో దానికి మించి ఇప్పుడు జనరేషన్ అభిమానిస్తున్నారు. ఆవిడ చనిపోయే 40 ఇయర్స్ దాటింది. 40 ఇయర్స్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల విగ్రహాలు పెడుతున్నారంటే చూడండి, అంటే ఆవిడ జీవించటానికే పుట్టారు, ఆవిడకి మరణం అంటూ లేదు. ఎందుకంటే ఇప్పుడు సావిత్రి గారు మరణించినప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, అమ్మ 46 అప్పుడు ఆచార్య ఆత్రేయ గారు అంటే అందరు ప్రముఖులు వెళ్ళారు. అన్యాయం, అవును, అంటే ఒక పర్పస్ కోసం జన్మించారండి అంతే. అన్ని నటన అనేది చూపించేసి ఇంతకంటే లేదు అన్నప్పుడు అలసిపోయి ఇంకా బయలుదేరిపోయారు అనిపించింది. ఆ టైంలో ఆచార్య ఆత్రేయ గారు మీకు తెలుసు కదండి, మంచి గొప్ప లిరిసిస్ట్, ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆత్రేయ గారిని, అంటే సావిత్రి గారు మరణించారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి అని. ఆయన ఓ చెప్పకుండా 2 లైన్లు చెప్పారండి. ఒకటి, ఈ సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు, అంతే. అట్లానే ఆవిడకి మరణం లేని చూడండి, ఇవాటి వరకు కూడా ఆవిడ మీద సినిమాలు తీస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, పుస్తకాలు రాస్తున్నాం, సభలు నిర్వహిస్తున్నాం. హౌ గ్రేట్ షీ వాస్ ఇప్పటికీ. అది అంటే జన్మ అంటే అలా ఉండాలి ఏమనిపిస్తుంది అసలు. ఎంత గొప్ప జన్మ అండి సావిత్రి గారిది.